దిస్ ఇస్ రేవతి, వెల్కమ్ బ్యాక్ టు సాస్ టీవీ. సో ప్రజెంట్ అయితే సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి గేమ్ డీటెయిల్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ విధంగా తెలుసుకుందామండి. సో ఇక్కడైతే పిల్లల్ని మనం చాలా బాగా గమనిస్తున్నాము. స్టేడియంలో అయితే పిల్లలందరూ వచ్చేస్తున్నారు, కోచెస్ ఉన్నారు. ఏంటి డీటెయిల్స్ అనేది, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ నుంచి ఫండ్ ఏ విధంగా వస్తుంది అనే విషయాల్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కమాన్ సుకృత గారు, ఈ సాఫ్ట్ బాల్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? మేడం 3 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను కోచింగ్ ఇస్తున్నానండి. సో బాగా జరుగుతుందా? ఏంటి ఎక్విప్మెంట్స్ ఎలా, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయా? ఎక్విప్మెంట్స్ అయితే మాకు ప్రస్తుతానికి నెల్లూరు డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. మాకైతే ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమీ రావట్లేదు. అసోసియేషన్ వాళ్ళే గ్లవ్లు కానీ బాళ్ళు కానీ స్లగ్గర్ కానీ. ఈ సాఫ్ట్ బాల్ అనేది చాలా కాస్ట్లీ గేమ్ అండి. ఈ ఒక బాల్ కొనాలన్నా కూడా 600 పడుద్ది. ఇదంతా కూడా మా సాఫ్ట్ బాల్ ప్రెసిడెంట్ మల్లిరెడ్డి కోటారెడ్డి సారు, మా సెక్రటరీ మేడము కామేశ్వరి గారు వీళ్ళు సహాయంతో మేము బాగా మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర ఇప్పటికీ 15 మెంబర్స్ దాకా మెడల్స్ వచ్చున్నాయి. అలాగే డిఎస్సికి కూడా ఒక కోచ్ని నియమించి ఈ గేమ్ని ఇంకా నలుమూలలా బాగా వ్యాపించేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, ఇవి నేషనల్ వైజ్గా వెళ్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది? ప్రస్తుతానికైతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషను ఈ గేమ్ తెలుసు మేడం అందరికీ. కానీ ఇది కాస్ట్లీ గేమ్ కాబట్టి చాలామంది పీఈటీస్ కూడా ఒక మెటీరియల్ కొని పిల్లల్ని తయారు చేయాలన్నా కూడా మెటీరియల్ దగ్గరకు వచ్చేసరికి ఆగుతున్నారు. దానివల్ల కొంచెం చెప్పడానికి వెనకే ఉంది. ముందుకు రావాలంటే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేసి మెటీరియల్ సపోర్ట్ చేస్తే ఇంకా బాగా కూడా అభివృద్ధి చెందద్ది. పిల్లలకి మీరు ఎలాంటి మోటివేషన్స్ ఇస్తారు? ఐ మీన్స్ అది బాల్ చాలా హార్డ్గా ఉందంటున్నారు, మేబీ దీనికి ఏమన్నా సెక్యూర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా, పిల్లలు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన విషయం అంటూ ఏమన్నా ఉందా? మేడం ఈ బాల్ పట్టుకోవడానికైతే ఈ గ్లవ్ అనేది మాకు అవసరం మేడం. ఇది మాకు దెబ్బ తగలకుండా ఈ గ్లవ్ ఆపద్ది. ఇది ఉంటుంది. క్యాచర్కి కానీ అయితే ఫేస్ మాస్క్ ఉంటుంది, చెస్ట్ ప్యాడ్ ఉంటుంది, నీ క్యాప్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి మేడం. సో మోస్ట్లీ ఈ గేమ్లో ఎంతమంది ఒక టైంలో ప్లే చేయగాలి? 9 మంది గేమ్ ఆడతారు మేడం, మెయిన్ టీము. 16 మంది టీము, వాళ్ళల్లో 9 మంది మెయిన్ ప్లేయర్స్ ఆడతారు. సో మనకి ఈ స్టేడియం నుంచి పిల్లలు నేషనల్స్కి కానివ్వండి ఇంటర్నేషనల్స్కి కానివ్వండి సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర సీనియర్ గోల్డ్ మెడల్ ఆడాడు ఇతను, జూనియర్ గోల్డ్ మెడలు, సబ్ జూనియర్ గోల్డ్ మెడలు, నేషనల్ గేమ్స్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ అబ్బాయి రీసెంట్గా నేషనల్ గేమ్స్ ఆడొచ్చాడు, 3rd ప్లేస్ వచ్చింది. చిన్న గారు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అండి, ఇప్పుడు తనతో మాట్లాడుతున్నాము అబౌట్ సాఫ్ట్ బాల్ గురించి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి మల్లిరెడ్డి కోటారెడ్డి గారు, మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ కామేశ్వర్ మేడం గారు మాకు చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళ వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్నాం. 13 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను, దగ్గర 9 or 10 నేషనల్స్ ఆడాను. దాంట్లో జూనియర్ నేషనల్, సబ్ జూనియర్ నేషనల్, సీనియర్ నేషనల్స్ గోల్డ్ కొట్టున్నాను. సో ఇంత అచీవ్మెంట్కి మీకు ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కువగా రావడం జరిగేటివి? నెల్లూరు డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్. ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి అసలు 1 రూపాయి కూడా రాదు మాకు. నెల్లూరు డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వాళ్ళే మాకు ప్రతి ఒక్కటి తీసుకునేది. ఏ ఇబ్బంది రాకుండా జర్నీకి అయినా అన్నది ఏదైనా సరే ఒక్కటి కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళే చూసుకుంటారు. సో అక్కడ అసోసియేషన్ వాళ్ళ తరఫున ఈ గేమ్ని ఆడడం కొనసాగించడం జరిగింది. ఈవెన్ నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ ఈ గేమ్ని కంటిన్యూ చేస్తున్నాను. రీసెంట్గా ఒక ప్రెస్టేజియస్ ఈవెంట్లో నేను పాల్గొన్నాను. అది 36th నేషనల్ గేమ్స్, విచ్ ఇస్ హెల్డ్ బై శాప్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది గుజరాత్లో జరిగింది. సో ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీం 3rd ప్లేస్ కొట్టింది. అందులో నేను ఒక మెంబర్ని. సో నాకు ఆ మెడల్ వచ్చింది. సో దీస్ అన్ని అన్నిటికీ కారణం ఫస్ట్ మా గురువు గారు రవిరాజు గారు, అండ్ మల్లిరెడ్డి కోటారెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారు, అండ్ సిహెచ్ కామేశ్వరి మా సెక్రటరీ మేడం ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో వీళ్ళందరూ సమక్షంలో మేము ఈ గేమ్ ఆడాము.
తర్వాత ఈ గేమ్కి వస్తే ఈ గేమ్ కొంచెం మా గురువు గారు చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ గేమ్ అండి, అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో ఎక్విప్మెంట్ కొనాలన్నా కానీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఫస్ట్ విషయం. సో ఆ బాల్ కానీ ఈవెన్ ఈ ఇది బాల్ యాక్చువల్లీ ఈ బాల్ ఒకటి కాస్ట్ 600. సో ఈవెన్ గ్లవ్కి వచ్చినా కానీ అది 1500. ఒక స్లగ్గర్ కొనాలంటే ఆల్మోస్ట్ మనకి 25,000 లేదే ఈ స్లగ్గర్ కొనలేము. సో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఒక పర్సన్ బేర్ చేసి ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపించి అతను ఆడాలి అంటే కొంచెం కష్టం. సో ఈ ఇటువంటి గేమ్స్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్ నుంచి. సో గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ ఏ సపోర్టు రావడం లేదు. అన్నీ ఏ జిల్లాల అసోసియేషన్స్ అయితే వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఈవెన్ మేము అది నేషనల్ మీటింగ్ కానీ డిస్ట్రిక్ట్స్ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు చూస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చి ఈ గేమ్ని కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలామంది పిల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్మోస్ట్ 15-20 మంది పిల్లలు రోజు వస్తున్నారు. సెలవులప్పుడు మనకి 50 మంది పిల్లలు ఆల్మోస్ట్ ఈ గేమ్ కోసం వస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ అంతా మా అసోసియేషనే భరిస్తుంది. సో దీని నుంచి వాళ్ళు కొంచెం సహకరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దపిల్లలు కావచ్చు, ఇంకా ఎంత ఎక్కువ మంది వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కనుక మనకు సపోర్ట్ వచ్చి గవర్నమెంట్లు కూడా కొంచెం స్పందించి చేస్తున్నారు, చేయలేదు అని మనం చెప్పకూడదు గవర్నమెంటు. కానీ ఎక్కువ చేయట్లేదు మేడం, ఏదో ఉన్నారు చేసాము అన్న ఉద్దేశంతో పోతుంది తప్ప వీళ్ళకి ఏం కావాలి నిజానికి, ఎంత ఎక్కువ మెంటిస్తే ఇక్కడ ఉంటుంది అనేది అయితే ఇక్కడ తక్కువగా ఉంది మేడం. అదైతే మనం చూసుకొని చేసుకోగలిగితే గవర్నమెంట్ తరఫున కనుక మనకు ఫుల్ సపోర్ట్ వస్తే మేము ఇంకా ఎక్కువ మంది పిల్లలకి గేమ్ నేర్పించడానికి కానీ, ఇప్పుడు మన దగ్గర పిల్లలు ఇక్కడ నేర్చుకున్న పిల్లలు స్టేట్ మీటు నేషనల్స్ వరకు వెళ్ళున్నారు. నేషనల్స్లో మన పిల్లలు మెడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. చిన్నారావు అనే అబ్బాయికి సీనియర్ నేషనల్స్లో లాస్ట్ ఇయర్ ఒరిస్సాలో ఆడాడు 44th నేషనల్స్, దాంట్లో గోల్డ్ మెడల్ ఉంది. దానికి ముందు జరిగిన గుజరాత్ నేషనల్స్లో యశ్వంత్ అని అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు, ఆ అబ్బాయి 3rd ప్లేస్ వచ్చిన టీంలో మెంబర్గా ఉన్నారు. ఇంకా ఎక్కువ మందిని మనం ఇలాగా నేషన్స్కి ఇవ్వడానికి కానీ ఇంటర్నేషనల్ మన దగ్గర నుంచి ఆడడానికి కానీ మా వంతు కృషి అయితే మేము చేస్తున్నాము. కానీ పేరెంట్స్ సపోర్టు స్కూల్స్ దగ్గర నుంచి కానీ ఇంకా సపోర్ట్ కనుక ఉండి మనకు చేయగలిగితే మేము ఇంకా ఎక్కువ మందిని తయారు చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది మేడం. ఇప్పుడైతే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం మేడం. సో ఫైనల్గా మనకి సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా వచ్చేసిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి కోచెస్ అనేది చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు వర్త్ వాళ్ళు చూపిస్తాము, మాకు పిల్లలు కావాలి అని కోరుకుంటున్నారు. సో పిల్లలున్నా కానీ ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేటువంటి పిల్లలే వస్తున్నారు. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు పెట్టుకోవాలన్నా కానీ కష్టపడే అవకాశాలు ఉన్నాయి అన్నందువలన ఇక్కడ ఫెసిలిటీస్ కోసం ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్కువగా ఫండ్ అనేది ప్రొవైడ్ చేసి కిట్ని ప్రొవైడ్ చేయగలుగుతుందో అప్పుడు ఆ గేమ్లో ఉన్నటువంటి విషయం అనేది బయటికి వెళ్తుంది. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పోస్టింగ్స్ అన్నీ కూడా ఫిల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా ఫిల్ఫిల్ చేయడం వల్ల వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఫండ్స్ అనేది వస్తాయి అని వాళ్ళు చాలా కోరుకుంటూ ఉన్నారు.